నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుని ముంబై ఇండియన్స్ చరిత్రను సృష్టించింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ కు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ కు సరైన ఆరంభం లభించలేదు. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన ఓపెనర్ క్వింటన్ డి కాక్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చాహర్ బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్ నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లో జట్టు స్కోరు 82 పరుగుల వద్ద సూర్యకుమార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో కృణాల్ పాండ్యా కూడా 7 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో నేరుగా అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత తాహిర్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఈ దశలో కిరణ్ పోలార్డ్ జట్టుకు అండగా నిలిచాడు. ఆ తర్వాత క్రీజులకు వచ్చిన హార్దిక్ పాండ్యా దీపక్ చాహర్ వేసిన 19వ ఓవర్లో ఎల్బీగా వెనుతిరిగాడు. ఆ తర్వాత అదే ఓవర్లో రాహుల్ చాహర్ డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే చివర్లో పోలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులతో దూకుడుగా ఆడటంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3, శార్దూల్ ఇంకా తాహీర్లు తలో వికెట్ తీశారు. మొత్తానికి ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫైనల్లో చెన్నైపై విజయం సాధించింది. నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుని ముంబై ఇండియన్స్ చరిత్రను సృష్టించింది.